లాక్డౌన్ లో భాగంగా ప్రజలు జాగృతులు పాటించాలని వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరు మామిళ్ళ మండలంలో తహసీల్దార్ ఐబ్ ఖాన్ అన్నారు. లాక్డౌన్ లో భాగంగా గ్రామాలలో ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని మండల తహసీల్దార్ ఐబ్ ఖాన్ పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం తహసీల్దార్ అయూబ్ ఖాన్ 19 న్యూస్ రిపోర్టర్ తో మాట్లాడుతూ ప్రజలు ఈ లాక్డౌన్ బంద్ కు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఇంటి నుంచి ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించినట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అమలు చేసిన రేషన్ ఈ నెల 29 నుంచి పంపిణీ చేస్తున్నామని, ప్రతి లబ్ధిదారునికి ఫింగర్స్ లేకుండా స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ప్రజలు ఒక్కొక్కరు మీటర్ దూరంలో ఉండాలని, అదేవిధంగా కూరగాయలు తమ వద్దకే వస్తాయని, పట్టణానికి ఎవరూ రావద్దని ఆయన అన్నారు. ఈ కరోనా వైరస్ బంద్ కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందిగా ఉంది. ఇందులో భాగంగా మన భారతదేశంలో కూడా పూర్తిగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మనం కూడా మనం పూర్వమిల్ల మండలంలో మొత్తం లాక్డౌన్ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇప్పుడు మార్కెట్ కూడా ఇంతకుముందు ఒకటి చోట ఉంది, దాన్ని ఈ మధ్యనే అంటే 2 రోజుల క్రితము ఆర్టీసీ బస్ ఆవరణంలో డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసము నేను అక్కడికి మార్చడం జరిగింది. ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసిన కోసం ఒక క్యూ లైన్ మాదిరి ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్లో ఎవరైతే వస్తారో కూరగాయల మార్కెట్కి ఆ క్యూ లైన్లోనే రావాలనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళని కూడా జాగ్రత్త చేసి కూరగాయల వ్యాపారం చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఇప్పుడు ఈ నెల 29వ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా రేషన్ డీలర్ షాపులకు సంబంధించి డీలర్లకు మరియు ఎవరైతే మనం స్పెషల్గా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశాము, ప్రతి ఒక్క కార్డుదారుడు వేలి ముద్ర వేయకుండా అందరి వేలి ముద్రలో ఒకటే అధికారి వేసే విధంగా పెట్టాము. వాళ్ళు కార్డుదారుని ఐడెంటిఫై చేసేందు కోసము మన వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాయి, వాలంటీర్లను యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయడము, వ్యక్తిగత శుభ్రత, తర్వాత హ్యాండ్ వాష్, వాళ్ళకి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకునే అందుకోసము ఈ మాస్క్లు వేసుకోవడము, తర్వాత ఎవరైతే మనకి వస్తారో వాళ్ళని ఎక్కువ గుంపులుగా రానికుండా కార్డుదారుని ఒక స్లాట్ పద్ధతిలో ఒక రోజుకి 20 మంది లేదా 30 మంది అనే విధంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు ఈ ప్రజా పంపిణీ చేశాను కోసం వాళ్ళకి కానీ సూచించడం జరిగింది. ఈ మన మండలంలో పూర్వమంగళ మండలంలో ప్రస్తుతానికి లాక్డౌన్ కార్యక్రమం బాగా జరుగుతుంది. మన పూర్వమంగళ మండల ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా అమలు చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. అయినా పూర్వమంగళ గ్రామాలకు ఏమైనా వెళ్తున్నారు సార్? గ్రామాల్లో మొత్తం మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు ప్రత్యేకంగా మనము సర్వేలెన్స్ స్పెషల్ ఆఫీసర్లు వేయడం జరిగింది. మరియు ఆశా వర్కర్లు, ఏఎన్ఎన్లు, అక్కడనే మన వాలంటీర్లు, తర్వాత వచ్చేసి మన పంచాయత్ సెక్రటరీలు సెక్రటరీలో పనిచేసేటువంటి మొత్తం వ్యవస్థను కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి.